అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విఎస్సీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి నా బర్త్డే వీడియో అండి ఇది. అండ్ ఫుల్ లాక్డౌన్ నడుస్తున్న టైంలో నా బర్త్డే వచ్చిందనమాట. అసలు చాలా కష్టం అనమాట, చిన్న బెలూన్ తేవాలన్నా కూడా ఎక్కడ దొరకని సిచ్యువేషన్లో ఉంది. బట్ మా హస్బెండ్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా, అండ్ నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్షిప్ డే వీడియోలో, తనే ప్రియా. అండ్ రాఖీ అప్పుడు డిస్కస్ చేశాను కదండి, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి, దేవుడు ఇచ్చిన అన్నయ్య, సో తను సురేష్ అన్న. సో వాళ్ళందరూ కలిసి ఎవరి వేలో వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశారనమాట. బట్ వాళ్ళు ఎలా సర్ప్రైజ్ చేశారు ఏంటి అవన్నీ నాకు అర్థమవుతూనే ఉన్నాయి, ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో అండ్ దట్ ఒకే హౌస్లో ఉన్నప్పుడు సర్ప్రైజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ కానీ చాలా వరకు ట్రై చేశారు, బట్ నాకు తెలుస్తూనే ఉంది కానీ తెలియని ట్యాగ్ చేశాను. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు. చాలా హ్యాపీనెస్ ఇచ్చారు, అండ్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కానీ వాళ్ళు ఖర్చు చేయించిన కేక్ అని కాదు, వాళ్ళు ఎంత ప్రేమగా నా కోసం అంత లాక్డౌన్లో కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారనేది చాలా సంతోషాన్ని ఇచ్చాయి నాకు. నిజంగా నేను ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ ఇంత మంచి హస్బెండ్ ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకన్నా ఏం కావాలండి ఒక లైఫ్లో? కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఉండలేమేమో మేబీ, అంత హ్యాపీ నాకు. నిజంగా నా ఫ్రెండ్స్ అండ్ అన్నయ్య వీళ్ళందరూ ఇలా చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మెయిన్లీ మా హస్బెండ్ చేసిన దానికైతే ఇంకా నేను అసలు చెప్పలేను, మాటల్లో చెప్పలేను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలా జరిగింది ఏంటి మొత్తం షూట్ చేశాను, సో చూసేయండి మరి. సో ఇది వచ్చేసి నైట్ 12 PM కండి. అప్పటికే ప్రీ ప్లాన్డ్గా డెకరేట్ చేసేసి ఉంచింది ప్రియా, బెలూన్స్ అవన్నీ ఊదేసి కేక్ పెట్టేసి ఫ్లవర్స్ బెలూన్స్. చాలా కష్టం చెప్పాను కదా, లాక్డౌన్లో ఒక బెలూన్ దొరకాలన్నా చాలా కష్టం, బట్ బాగా అరేంజ్మెంట్స్ చేశారు. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ప్రియా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుజీ, సుజీ హ్యాపీ బర్త్డే. ఇది వచ్చేసి సెకండ్ కేక్ అనమాట, 2 కేక్స్ కట్ చేశాను చెప్పాను కదండి నైట్ టైం. సో అది అండ్ తినే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా, అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్. జెన్యున్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలా మీకు నేను ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను అన్నీ చూపించాలని చెప్పేసి పిక్స్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా దేవుడు ఇచ్చిన అన్నయ్య సురేష్ అన్న. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి పూజ చేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పూజ చేసుకోవడం అంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఇష్టం, సో చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్డే డ్రెస్ వేసుకున్నాను. ఇది దీనికి ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే చెప్పాను కదా ఫుల్ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా కష్టమైందనమాట డెలివరీ ఇన్ టైంకి రావటం అనేది. చాలా ముందే పెట్టినా కూడా ఆ టైంకి రావట్లేదు, ఎందుకంటే లాక్డౌన్ నడుస్తుంది కదా స్ట్రిక్ట్గా. సో ఆ టైంలో మా హస్బెండ్ చాలా డ్రెస్సెస్ చూశారు, తనకి నచ్చినవి చాలా ఉన్నాయి, బట్ కానీ అవి ఏవి టైంకి రావట్లేదు. అంటే ఒక 2 డ్రెస్సెసే ఆప్షన్ ఉందన్నమాట రావటానికి. సో ఎలాగోలా ఇవ్వాలి అన్న తాపత్రయం ఉంది. సో అది చూసారా, అదే చాలా పెద్ద హ్యాపీనెస్ నాకు. సో టైంకి ఎలా అయితేనే సాధించేశారండి, ఉన్న 2లో తనకి ఏది బెస్ట్గా అనిపించిందో అది పెట్టేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు తేవాలన్న ఇంటెన్షన్ ఉంది చూసారు, అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది కదా, ఇది ఎవరు ఇచ్చారంటే నా మెయిడ్ ఉందన్నమాట. చూపించాను కదా మీకు హోమ్ టూర్లో ఇందు, నాకు మంచి ఫ్రెండ్ కూడా తను. సో తను ఇచ్చిందన్నమాట గిఫ్ట్. సో దీంట్లో ఏమున్నాయని మా పాప నాకన్నా ఈగర్గా వెయిట్ చేస్తుంది, అసలు ఓపెన్ చేయాలని గోలగోలు చేస్తుంది. బాగా చేయమంటే టైంకి చేయదు కానీ, సో ఇలాంటివి తీయాలంటే మా అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్, వావ్ వావ్ అనుకుంటా తీస్తుందండి గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే. సో ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూడండి, మెహందీ కోన్ అండ్ బ్యాంగిల్స్ చాలా ట్రెడిషనల్గా ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి నెయిల్ పాలిష్, నెయిల్ పాలిష్లు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ హెయిర్ బ్యాండ్ అండ్ స్టిక్కర్స్ గ్రీన్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ అనమాట. అండ్ చార్విక్ అయితే చాలా ఇష్టం, ఇలాగ ఓపెన్ చేయడం గిఫ్ట్స్ వావ్ అంటాం అని చాలా ఇష్టం. సో నన్ను చూపించిన ఇవ్వట్లేదనమాట, అన్నీ అదే తీసుకొని చూపించాలని చూస్తుంది. అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇందు నాకు నచ్చే గిఫ్ట్ ఇచ్చినందుకు, అండ్ తన ప్రేమను చూపించినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా నాకు ఇష్టమని ఏమిచ్చిందంటే చాలా చాలా ఇష్టం అండి, నాకు బాగా ఇష్టం. ఎక్కువ ఏది ఇష్టం అంటే నేను ఫస్ట్ చెప్పేది ఇదే అనమాట. సో నాకు నచ్చే ఫ్లేవర్ చాక్లెట్స్ ఇచ్చింది,
చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు బెస్ట్ యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు నా హస్బెండ్ వచ్చేసి నేను వీడియోస్ తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మేము గుడికి వెళ్ళాము, నాకు పుట్టినరోజు రోజు అలాగా గుడికి వెళ్ళడం ఇష్టం. అండ్ దట్టు వెంకటేశ్వర స్వామి గుడి అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో అందరం కలిసి వెళ్ళాము, నేను, ప్రియా అండ్ ఇందు, చార్వి. సో బాగా ఎంజాయ్ చేసాము. Happy birthday to you. Charvi, Charvi. Happy birthday. Happy birthday to you. సో ఇది వచ్చేసి నైట్ అరేంజ్ చేసిన కేక్ అండి, చుట్టూ రోజ్ ఫ్లవర్స్ పెట్టారు. అండ్ ఇవన్నీ టోటల్ ఎంజాయ్ చేసిన పిక్స్ అన్నీ అటాచ్ చేశాను, సో చూసేయండి. నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఫైనల్లీ నా బర్త్డేకి నేను అలా ఎంజాయ్ చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ విఎస్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ నేను మీ సుజీ.